మీరు గ్యాస్ సబ్సిడీ పొందుతున్నారా మీకు సబ్సిడీ వస్తుందా అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్లోగా మీరు ఈకేవైసీని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి లేకపోతే మీకు రావాల్సిన సబ్సిడీ అనేది ఆగిపోతుంది అవును ఈ విషయాన్ని వెల్లడించింది భారత పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ కేవైసీని కంప్లీట్ చేయకపోతే సబ్సిడీ అనేది ఉండదని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది భారత పెట్రోలియం శాఖ గ్యాస్ సిలిండర్ కస్టమర్లు వాళ్ళ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ మిషన్ ఉపయోగించి కేవైసీని కంప్లీట్ చేయడానికి వాళ్ళకు సంబంధించిన గ్యాస్ సెంటర్ల వద్ద సందర్శించాలి కేవైసీ సేవ గ్యాస్ ఏజెన్సీ సెంటర్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఇచ్చిన గడువు కంటే ముందే కేవైసీని కంప్లీట్ చేసినట్లయితేనే సబ్సిడీ అనేది వస్తుందని చెప్పి కేంద్రం అనౌన్స్ చేసింది అర్హులకు మాత్రమే గ్యాస్ సబ్సిడీని ఇచ్చేందుకు కేంద్రం ఈ పద్ధతిని అనౌన్స్ చేసింది సో దీనికోసం అందరూ ఇప్పుడు గ్యాస్ సెంటర్లకు వెళ్ళి అక్కడ గంటల తరబడి లైన్లో నిలబడుతున్నారు కేవైసీని కంప్లీట్ చేయడానికి గ్యాస్ సెంటర్ వరకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుని మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు సో అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెస్ట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ మీరు మీ కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మై ఎల్పిజి డాట్ ఇన్ అని టైప్ చేసింది ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ ఉంది కదా అది క్లిక్ చేసుకోండి ఇలా పేజ్ అయితే వచ్చింది అందులో ఫస్ట్ లింక్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ పేజ్ అయితే మనకు ఈ రకంగా వచ్చింది ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూసారా రైట్ సైడ్ టాప్ కార్నర్లో క్లిక్ టు గివ్ అప్ ఎల్పిజి సబ్సిడీ అనే అది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఇలా ఒక పాప వచ్చింది అందులో భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్ అని కదా అందులో మీరు ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేస్తే ఇలా సపరేట్గా ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో రైట్ సైడ్లో పైన సైన్ ఇన్ రిజిస్టర్ అని అని చూసారు కదా ఆ రెండు ఆప్షన్లు కనిపిస్తుంది కదా ఒకవేళ మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉంటే సైన్ ఇన్ అని మీ ఫోన్ నెంబర్తో సైన్ ఇన్ అవ్వాలి ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ రిజిస్టర్ చెప్పి సెలెక్ట్ చేసుకోండి న్యూ యూజర్ పేజీలోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ కన్స్యూమర్ నెంబర్తో సహా అడిగిన వివరాలన్నీ ఎంటర్ చేయాలి ఆ తర్వాత వచ్చిన ఐడితో లాగిన్ అవ్వాలి ఇప్పుడు మీ స్క్రీన్పై గ్యాస్ కనెక్షన్ సంబంధించిన వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి ఎడమవైపు కనిపించే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ను ఎంచుకోవాలి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి అథెంటికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు విజయవంతంగా అథెంటికేషన్ అనేది పూర్తయినట్లు మెసేజ్ అయితే వస్తుంది ఇప్పుడు మీరు స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ పైన మరోసారి క్లిక్ చేయాలి అప్పుడు ఈ ఈకేవైసీ ఇప్పటికే పూర్తి చేశారని చెప్పి మెసేజ్ వస్తుంది ఒకవేళ ఇదంతా ఆఫ్లైన్లో చేయాలనుకుంటే దీనికి సంబంధించిన ఫామ్ ఫిల్ చేసి గ్యాస్ ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో మీ కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో ఈ వీడియోలో మీకు గ్యాస్ కనెక్షన్ సంబంధించి కేవైసీ ప్రాసెస్ని ఎలా ఈజీగా ఆన్లైన్లో అప్లై చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ కమ్అప్ అందర్ వీడియో